ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరిపై మాజీ మంత్రి రోజా ఘాటు వ్యాఖ్యలు చేశారు. బావ కళ్ళల్లో ఆనందం కంటే ముందు భక్తుల కళ్ళల్లో ఆనందం చూడాలని కౌంటర్ వేశారు. సుప్రీం వ్యాఖ్యలను పురంధేశ్వరి పక్కదోవ పట్టిస్తున్నారని అన్నారు. నిన్న ఆంధ్రప్రదేశ్ లో పురంధేశ్వరి గారు ఆవేశంగా మాట్లాడిన మాటలు టీవీలో డిబేట్లు చూశాక ఒకటి చెప్పాలనిపిస్తుంది. అమ్మా పురంధేశ్వరి గారు, బావ కళ్ళల్లో ఆనందం చూడటం కంటే భక్తుల కళ్ళల్లో ఆనందం చూడటానికి ప్రయత్నించమని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు కూటమి ప్రభుత్వానికి చెందిన లాయరు సుప్రీంకోర్టులో కోర్టు అడిగిన ఏ ఒక్క దానికి కూడా సమాధానం చెప్పలేకపోవటం వల్లే సుప్రీంకోర్టు ఇంత సెన్సిటివ్ అయిన విషయాన్ని సీఎంగా ఉండి ఎటువంటి ఆధారాలు లేకుండా ఎలా మాట్లాడతారు అంటే, సీఎం ఏదైనా మాట్లాడచ్చు, ప్రజల చేత గెలిపించబడిన వాళ్ళు మాట్లాడకూడదు అని మీరు మాట్లాడటం నిజంగా చాలా సిగ్గుచేటు. మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ ప్రాయశ్చిత్త దీక్ష పైన రోజా సెటైర్లు వేశారు. తప్పు చేశారు కాబట్టే పవన్ తో శ్రీనివాసులు ప్రాయశ్చిత్త దీక్ష చేయించారని ఎద్దేవా చేశారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు, ఇది సినిమా షూటింగ్ కాదు, రోజుకొక వేషాన్ని వేసుకొని రోజుకొక మాట మాట్లాడుతూ ఈరోజు అందరి మనోభావాల్ని దెబ్బతీయటానికి మీకు అధికారం లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఈరోజు ఏదైతే మీరు చేశారో ప్రాయశ్చిత్త దీక్ష, అది మీరు చేసిన తప్పులకి భగవంతుడు మీ చేత చేయించిన ప్రాయశ్చిత్త దీక్ష తప్ప మరొకటి కాదు. ఎందుకంటే ఈరోజు భగవంతుడే లేడని చెప్పిన మీ కుటుంబ సభ్యులు మీరు, అలాగే ఏ రోజు హిందూయిజం కూడా గురించి మాట్లాడని మీరు, ఎన్నికల గురించి ముందు మీరు మాట్లాడిన మాటలకి ఈరోజు మీరు మాట్లాడుతున్న మాటలకి మీరు వేస్తున్న వేషాలకి సంబంధం లేకుండా ఉండటం